రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో సోదాలు చేయగా 8 బస్సులు రూల్స్ పాటించకుండా నడిపిస్తున్నట్టు గుర్తించారు. వాటిలో కొన్ని బస్సులు ఓవర్లోడ్ తో వెళ్తుండగా మరికొన్నిట్లో ఫైర్ సేఫ్టీ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేవు. దీంతో 8 బస్సులపై కేసు నమోదు చేసినట్టు వెహికల్ ఇన్స్పెక్టర్ సోనీ తెలిపారు. తనిఖీలు ఇంకా కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. చెకింగ్ చేసాము. చాలా బస్సెస్కి ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఇంకా ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదు. అండ్ చాలామంది డోర్ క్లోజ్ చేయకుండా బండి నడుపుతున్నారు. సో వీ జస్ట్ వాంట్ టు టేక్ ప్రికాషన్స్ ఆన్ ఆల్ ద స్కూల్ బస్సెస్ రైడింగ్ ఓవర్ హియర్. అండ్ వీ రోట్ ఆల్మోస్ట్ ఒక 8 కేసెస్ రాసాము అన్ని స్కూల్ బస్సెస్కి. అండ్ అన్ని ఆర్జే ఎయిర్పోర్ట్లో సీజ్ చేసాము. అండ్ కొంతమంది చాలా వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా నడుపుతున్నారు. సో ఈ అన్నిటికి విల్ రైట్ ద కేసెస్. అండ్ ఇంకా కేసెస్ రాస్తాం. అండ్ కొన్ని స్కూల్ బస్సెస్కి ఓవర్లోడ్ ఆఫ్ పిల్లలు కూడా తీసుకెళ్తున్నారు, ఎక్సెస్ స్కూల్ చిల్డ్రన్ని తీసుకెళ్తున్నారు. స్కూల్ మేనేజ్మెంట్కి ఏం చెప్తామంటే, స్కూల్ బస్సెస్ అన్నీ కరెక్ట్గా అన్నీ ఉండాలండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ అన్నీ ఉండాలి. పిల్లల్ని ఎక్కువ తీసుకెళ్ళొద్దు. ఎగ్జాక్ట్ పర్మిట్లో ఎంత పర్మిషన్ ఇస్తున్నామో అవే తీసుకెళ్ళి వెళ్ళాలి. అండ్ ఈరోజు ఎస్ఆర్ డిజిటల్, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, శారదా హై స్కూల్, ఓఎస్సీ హై స్కూల్కి కేసెస్ రాశాము.